ఈ వారం ఎస్పెషల్లీ మనకు ఒక బిగ్ బొనాన్జా వారంగా మనం చెప్పుకోవాలండి. కంప్లీట్లీ మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా చాలా స్ట్రాంగ్ గా క్లోజ్ అయినాయి. ఎక్కడ కూడా మన ఈ వారంలో లాసెస్ అంటూ చూడలేదు. త్రూ అవుట్ ది వీక్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో కూడా చాలా స్ట్రాంగ్ బయింగ్ మనం చూసాము. ఎస్పెషలీ మనం గమనించాల్సింది ఏంటంటే ఎఫ్ఐఐస్ హవ్ కమ్ బ్యాక్ టు ద మార్కెట్. మధ్య మధ్యలో కొద్దిగా డిఐఎస్ సెల్లింగ్ కనిపించినా కానీ ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రం కంటిన్యూస్ బయర్స్ లాగా ఈ వారం అంతా కొనుగోలు చేశారు. అందుకని మార్కెట్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇదొకటి. రెండోది మనకి రిలయన్స్ రైట్స్ ఇష్యూ హ్యాస్ బీన్ ఏ మెగా హిట్. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ నోన్ రైట్స్ ఇష్యూస్ అక్రాస్ ద వరల్డ్ అని చెప్తున్నారు. అండ్ సైజ్ వైజ్ చాలా పెద్దది, బట్ ఇమెన్స్ రెస్పాన్స్ కూడా వచ్చింది. దట్ షోస్ ఏ వెరీ గుడ్ సెంటిమెంట్ ఇన్ ద మార్కెట్. రెండోది మనం లిక్విడిటీ ఈజ్ డ్రైవింగ్ ద మార్కెట్ అని అందరూ ఎక్స్పర్ట్స్ అందరు అంటున్నా కానీ డెఫినెట్లీ ఎస్, లిక్విడిటీ ఈజ్ డ్రైవింగ్ ద మార్కెట్. ఎందుకంటే మనకి లాక్డౌన్ ఇంపోజ్ చేసినప్పుడు ఎంత షార్ప్ గా పడ్డదో, ఇట్ వాజ్ ఆల్ బికాస్ ఆఫ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్. సో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ సెల్ చేయకపోయినా ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ సెల్లింగ్ చేస్తున్నారు. అండ్ ఆ టైంలో దెర్ వాజ్ నో బయర్ ఇన్ ద మార్కెట్ అట్ ఆల్, అందుకని చాలా షార్ప్ గా పడింది. అక్కడ నుంచి మనం డెఫినెట్లీ వీఆర్ సీయింగ్ సమ్ స్ట్రాంగ్ బయింగ్ ఇన్ ద లాస్ట్ 1 week to 10 days. ఈ కారణం మూలన లిక్విడిటీ ఈజ్ ఓన్లీ డ్రైవింగ్ ద మార్కెట్ అన్నంలో అది అతిశయోక్తి కాదు, బట్ వాల్యూ బేస్డ్ బయింగ్ కూడా వస్తుందండి. దీనికి యాడెడ్ టు ఇట్ షార్ట్ కవరింగ్, మెగా షార్ట్ కవరింగ్ వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే మధ్య మధ్యలో ఈవెన్ ట్రేడర్స్ కూడా ఎస్పెషలీ ఈ వీక్ వీక్లీ ఆప్షన్స్ కానివ్వండి, ఆర్ ఈవెన్ ఈ మంత్ క్లోజింగ్ ఆప్షన్స్ కాల్ రైటర్స్ పుట్ రైటర్స్ వీళ్ళు కూడా దే కంప్లీట్లీ బీన్ టేకెన్ అబ్యాక్. ఎందుకంటే వాళ్ళు అనుకున్న దానికంటే కూడా మార్కెట్లో ఎటువంటి కరెక్షన్ లేకుండా స్ట్రాంగ్ గా వన్ వే అప్ వెళ్తూనే ఉంది. కాబట్టి చాలా మంది ట్రేడర్స్ కూడా దెబ్బతిన్నారని చెప్పాలి. ఇది పక్కన పెడితే రాబోయే రోజుల్లో ఏం జరగనుంది, డెఫినెట్లీ కొన్ని సెక్టర్స్ మనం గతంలో చెప్పుకున్నాం, సేమ్ సెక్టర్స్ విల్ ఆల్సో ఫాలో అండి. యా, సో మనం కొన్ని సెక్టర్స్ గురించి స్పెసిఫిక్ గా గతంలో చాలా సార్లు మనం చెప్పాము, ఎస్పెషలీ ఫార్మసూటికల్స్ అండి, స్పెషాలిటీ ఫైన్ కెమికల్స్ అండ్ ఈవెన్ కమాడిటీ కెమికల్స్, ఇటువంటి సెక్టర్స్. ఇదే కాకుండా మనకి బాగా బీటెన్ డౌన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్, అలాగే మనకి ఎస్పెషలీ యూటిలిటీ కంపెనీస్, టెలికామ్ కంపెనీస్, ఇటువంటి వాటిలో మనం చాలా స్ట్రాంగ్ బయింగ్ అనేది చూసాం. బట్ లాస్ట్ 1 week నుంచి ఆర్ ఈవెన్ 1 or 2 weeks నుంచి చెప్పినా ఉన్నాను, ఆటోమొబైల్ సెక్టర్ కూడా డెఫినెట్లీ ఎస్పెషలీ 2-wheelers అండ్ సెలెక్టెడ్ ఆటో ఆన్సలరీస్ విత్ సప్లై టు 2-wheelers, ఎస్పెషలీ అటువంటి కంపెనీస్లో మాత్రం మనం కీన్ గా వాచ్ చేస్తుండాలి. ఎక్కడ ఆపర్చునిటీ వచ్చినా వన్ కెన్ బై అని చెప్పి షార్ప్ గా రిటర్న్స్ ఇచ్చినాయండి. లాస్ట్ 1 week లో కూడా ఆల్ ఆఫ్ దెమ్ హావ్ గాన్ అప్ వెరీ షార్ప్లీ. సో అట్లా మనకి ఆటోమొబైల్స్. ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి మాన్సూన్ ఈజ్ నౌ కన్ఫర్మ్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి 102% ఆఫ్ ద ఎల్పిఏ, అంటే లాంగ్ పీరియడ్ యావరేజ్ అంటారండి. సో ఐఎండి వాళ్ళు ఇచ్చిన ఫోర్కాస్ట్ ప్రకారం ఈ ఇయర్ కూడా మంచి మాన్సూన్ ఉంటుంది అంటున్నారు కాబట్టి, అండ్ ఎస్పెషలీ రబీ క్రాప్ కూడా బాగుంది. మోస్ట్ ఆఫ్ ది మైగ్రెంట్ లేబర్స్ దే ఆర్ బ్యాక్ టు దేర్ విలేజెస్ అండ్ అగ్రికల్చరల్ యాక్టివిటీ, ఖరీఫ్ సోయింగ్ అనేది దే విల్ స్టార్ట్ ఎట్ ద రైట్ టైం అని అందరూ విశ్లేషకులు ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నారు. సో అగ్రికల్చర్ అండ్ అగ్రి రిలేటెడ్ సెక్టర్ మీద దృష్టి పెట్టాలి. అట్లాగే మనం చాలాసార్లు చెప్పాం, అగ్రి రిలేటెడ్ అంటే ఇట్ స్టార్ట్స్ విత్ సీడ్స్ అండి. యూజువల్ అగ్రికల్చర్ సీజన్ అనేది సీడ్స్ కంపెనీస్ ఫాలోడ్ బై న్యూట్రియంట్స్, సీడ్స్ తర్వాత న్యూట్రియంట్స్, ఇట్ క్యాన్ బి ఫర్టిలైజర్స్, ఫర్టిలైజర్స్ లో కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. సో థర్డ్ విల్ బి పెస్టిసైడ్స్ అండ్ ఆగ్రోకెమికల్స్, ఇన్సెక్టిసైడ్స్, హర్బిసైడ్స్, వీడిసైడ్స్, ఇవన్నీ చేసే కంపెనీలు. సో కంప్లీట్ అగ్రి చైన్ అండ్ నాట్ టు ఫర్గెట్ ద లీస్ట్ అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్ అండి, అంటే ట్రాక్టర్స్ కానివ్వండి ఆర్ సమ్ బిగ్ కంపెనీస్ విచ్ ఆర్ లైక్ మహీంద్రా అండ్ మహీంద్రా, వాళ్ళు అగ్రి స్పేస్ లో చాలా కంపెనీస్ లో వాళ్ళ అసోసియేట్ కంపెనీస్ కూడా చాలా కంపెనీస్ అగ్రి స్పేస్ లో ఉన్నారు. సో అగ్రి రిలేటెడ్ ఎక్విప్మెంట్, అగ్రికల్చరల్ మెషినరీ అనండి, ఆటోమేషన్ అనండి, అగ్రికల్చరల్ బేసిక్ ఇంప్లిమెంట్స్ అనండి, ఇటువంటి వాటిలో కూడా డెఫినెట్లీ మంచి ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. అండ్ అవి కూడా బాగా బీటెన్ డౌన్ ఉన్నాయి, ఎక్సెప్ట్ కొన్ని ఆగ్రోకెమికల్ కంపెనీస్ ఎక్కువ రియాక్ట్ కాలేదు, బట్ అటువంటి వాటిలో కూడా డెఫినెట్లీ మంచి భయం వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఈజ్ దర్ ఎనీ కాంట్రరీ సెక్టర్? మేబీ యూటిలిటీస్ ఆర్ నౌ లుకింగ్ రీజనబుల్లీ గుడ్ అండి, ఎందుకంటే నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ డివిడెండ్ డీల్, బట్
వాటికి కన్జంప్షన్ ఆఫ్ ఎనర్జీ అనేది లాస్ట్ మంత్ నుంచి గ్రాడ్యువల్లీ బాగా పెరుగుతుందని డేటా చెప్తుంది కాబట్టి ఐ థింక్ దే ఆర్ నాట్ డిస్టర్బ్డ్ మచ్ బై దిస్ కోవిడ్ 19 కాబట్టి యూటిలిటీస్ బాగా షార్ప్గా పడ్డాయి యూటిలిటీస్ జనరలీ మనం గ్రోత్ గురించి కొనము డివిడెండ్ ఈల్డ్ గురించి కానీ లేకపోతే ఎక్సెప్షనల్లీ గుడ్ వాల్యూ ఇంట్రిన్సిక్ వాల్యూ లెవెల్స్కి వస్తే వీ షుడ్ ఆల్వేస్ బాయ్ సో ఇప్పుడు ఆ రేంజ్లో ఉన్నాయి లైక్ టెలికమ్యూనికేషన్ కంపెనీస్ టెలికమ్యూనికేషన్ కంపెనీస్ ఆల్మోస్ట్ 10 to 12 years దాకా అసలు ఎటువంటి రిటర్న్ ఇవ్వలేదు మనం గతంలో చూసాం ఎన్నో మొబైల్ కంపెనీస్ ఆల్మోస్ట్ 15 to 20 కంపెనీస్ ఉండేవి నౌ వీ హ్యావ్ ఓన్లీ 3 కంపెనీస్ లిస్టెడ్ స్పేస్లో అందులో మనకి ఓన్లీ 2 కంపెనీస్ ఆర్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్ ఇన్ ఫ్యూచర్ థర్డ్ కంపెనీ విచ్ మే కమ్ బ్యాక్ ఇట్ విల్ టేక్ టైమ్ కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి డ్యూపోలీ అండి డ్యూపోలీ ఇన్ టెలికమ్యూనికేషన్ సో టెలికమ్యూనికేషన్స్ యూటిలిటీ కంపెనీస్ సిమిలర్లీ యూనో మెటల్స్ కూడా రీసెంట్లీ కమాడిటీ కంపెనీస్ ఇట్ క్యాన్ బి మెటల్స్ ఇట్ క్యాన్ బి సిమెంట్ ఇటువంటి కంపెనీస్లో డెఫినెట్లీ మనం రెన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్ అనేది చూసాం కాబట్టి అటువంటి వాటిలో కూడా లాక్డౌన్ పీరియడ్ అంతా అన్లాక్డౌన్ పీరియడ్ నెంబర్ వన్లో ఉన్నాం కాబట్టి మనం ఎస్పెషలీ మాన్సూన్ సీజన్లో పెద్దగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ స్టార్ట్ కాదు మాన్సూన్ ఉద్రిక్తం అయితే సో ఈ కారణం మూలాన మనం కొంచెం బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కంపెనీస్ మీద పోస్ట్ మాన్సూన్ అండ్ ఈ లోపల మనకి ఈ కరోనా కూడా కొద్దిగా కంట్రోల్లోకి వస్తే మాత్రం దేర్ విల్ బి ఎ వెరీ షార్ప్ రైజ్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ రియాలిటీ కంపెనీస్ ఇటువంటి వాటిలో కూడా మనకి స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది సో అది పక్కన పెడితే ఎస్పెషలీ ఒక కంప్లీట్లీ సైడ్ లైన్ సెక్టర్ అంటే మనకి టెక్స్టైల్స్ అండి టెక్స్టైల్స్ హ్యావ్ బీన్ హ్యామర్డ్ అవుట్ ఆఫ్ షేప్ సో టెక్స్టైల్స్ కంపెనీస్లో ఎస్పెషలీ మనకి హై ఫ్యాషన్ టెక్స్టైల్ కంపెనీస్ ఐ హ్యావ్ ఫాలోన్ బై ఆల్మోస్ట్ 70 to 80%. సో ఆర్ పీపుల్ గోయింగ్ టు స్టాప్ బయింగ్ టెక్స్టైల్స్ నో దే విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ అండ్ బై బట్ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ స్వీట్ టైం కాబట్టి మనకి ఇట్ మే టేక్ అనదర్ 3 to 6 months టైం కానీ వాల్యుయేషన్స్ పరంగా చూసుకుంటే మాత్రం 100 రూపాయల్లో ఒకప్పుడు మనం కొనుక్కుందాం అనుకున్న షేర్ ఈరోజు ఆల్మోస్ట్ 20-30 రూపాయల రేంజ్లో ఉంది వెరీ హై అండ్ ఫ్యాషన్ టెక్స్టైల్ షేర్స్ గురించి కూడా చెప్తున్నాను దేర్ ఆర్ ఫ్యూ లిస్టెడ్ ప్లేయర్స్ అంటే కమాడిటీ బేస్డ్ స్పిన్నింగ్ మిల్స్ ఇటువంటి యూనో బెడ్ లిన్నను ఇటువంటి టర్కీ టవల్స్ బెడ్ లిన్నన్ ఇవన్నీ కూడా దే విల్ టేక్ సమ్ టైమ్ బికాస్ వాటికి వాల్యూ అడిషన్ అనేది కంపేర్డ్ టు హై ఫ్యాషన్ అంతగా ఉండదు కాబట్టి హై ఫ్యాషన్ టెక్స్టైల్ కంపెనీస్ తప్పకుండా ఆన్ ఎవ్రీ ఫాల్ వన్ షుడ్ బై విత్ అట్లీస్ట్ 2 or 3 year వ్యూ సో ఇలా మనం చూసుకుంటే ఫార్మసిటికల్స్ లాస్ట్ 10 to 15 డేస్లో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు బట్ గతంలోనే పెరిగాయి కాబట్టి అక్కడ స్ట్రాంగ్ కన్సాలిడేషన్ అనేది మనం చూస్తున్నాం అట్లాగే మనం చెప్పుకుంటే అవి ఎక్కువ పండును కూడా పడలేదు సో ఈ కారణం వలన వెయిట్ ఫర్ ఎ స్మాల్ ఫాల్ ఇన్ ఫార్మసిటికల్ కంపెనీస్ లేదా నెక్స్ట్ 6 months ఎస్ఐపి మోడ్లో చేసుకోండి ఫార్మసిటికల్ కంపెనీస్ గో విత్ ద ఫ్రంట్ లైన్ కంపెనీస్ అంటే సెకండ్ రంగ్ కంపెనీస్ కంటే ఫ్రంట్ లైన్ కంపెనీస్ పోర్ట్ఫోలియో కాంప్లెక్స్ జెనరిక్స్ అనేది ఉంటుంది కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అంటారు విచ్ ఆర్ హై ప్రైజ్డ్ ఐటమ్స్ అండ్ ప్రైజ్ ఇరోజన్ అనేది అంత ఈజీగా ఉండదు ఇంటర్నేషనల్ మార్కెట్ కానివ్వండి ఇండియన్ మార్కెట్లో కూడా చాలా స్ట్రాంగ్గా వీళ్ళందరూ విస్తరిస్తున్నారు రాబోయే రోజుల్లో హెల్త్ కేర్ మీద చాలా బడ్జెట్లు ప్రతి గవర్నమెంట్ అక్రాస్ ది వరల్డ్ ఎవ్రీ కంట్రీ విల్ హ్యావ్ హ్యూజ్ బడ్జెట్స్ ఇన్ హెల్త్ కేర్ కాబట్టి ఫార్మస్యూటికల్స్ హాస్పిటల్స్ డయాగ్నోస్టిక్ కంపెనీస్ ఎనీథింగ్ రిలేటెడ్ ఇప్పుడు మనకి కరోనా వారియర్స్కి అందరికీ వాళ్ళు వేసుకునే గేర్ యూనో కరోనా గేర్ అనండి లేకపోతే పీపీఈస్ అనండి ఇటువంటివన్నీ కూడా ఆర్ హెల్త్ అండ్ హైజీన్ యూనో ఈ డిసిన్ఫెక్టెంట్స్ చేసేవాళ్ళు చాలామంది యూనో డిస్టిల్లీస్ కానివ్వండి గతంలో లికర్ కంపెనీస్ కానివ్వండి ఆర్ షుగర్ మేకింగ్ కంపెనీస్ దే హవ్ స్టార్టెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిసిన్ఫెక్టెంట్స్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ సో అటువంటి కంపెనీస్లో కూడా డెఫినెట్లీ బాగా బీటెన్లో ఉన్నాయి కాబట్టి వీ కెన్ ఫైండ్ సమ్ గుడ్ వాల్యూ సో ఇలా మనకి ఎస్పెషలీ న్యూ సెక్టర్స్ రాబోయే కాలంలో తప్పకుండా మనకి ఆపర్చునిటీస్ ఇస్తాయి ఒకటి చెప్పాలంటే మనకి రిలయన్స్ ఈజ్ నో మోర్ గోయింగ్ టు బి వ్యూడ్ యాజ్ ప్యూర్లీ ఏ కమాడిటీ కంపెనీ ఆర్ ఎ పెట్రోకెమికల్ ఆర్ ఎ ఆయిల్ రిఫైనరీ రీసెంట్లీ మనం చూసాం గత 1 month ఆల్మోస్ట్ అబౌట్ 6 to 7 investors ఇంకా కూడా చాలా వస్తాయండి సో 6-7 investors దే ఆల్మోస్ట్ given about you know 70 to 80000 crores or just a shade below 1 lakh crores vaadu next year march lopala adi zero debt company cheyalani anukuntunnaru and they will also start raising money there are a lot of rumors microsoft kuda participate chestundi ani cheppi chaala rumors market lo unnai
అలాగే మనకి భారతీ ఎయిర్టెల్లో అమెజాన్ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారని చెప్పి స్టేక్ తీసుకుంటారన్న రూమర్స్ ఉన్నాయి. ఇవన్నీ రూమర్స్ అయినా కానీ డెఫినెట్లీ రిలయన్స్ హెస్ ప్రూవ్డ్ దట్ దే ఆర్ నాట్ రూమర్స్. దే ఆల్రెడీ గాట్ 7-8 కమిట్మెంట్స్ అండ్ ఆల్సో మనీ. సో ఈ కారణం వల్ల రిలయన్స్ ఈజ్ గోయింగ్ టు బి ద ఓన్లీ ఆన్సర్ టు అమెజాన్ ఇన్ ఇండియా. ఇక ముందర ఎప్పుడు రిలయన్స్ లో కరెక్షన్ వచ్చినా వన్ షుడ్ హ్యావ్ ఇట్ మస్ట్ హ్యావ్ ఇన్ ద పోర్ట్ఫోలియో లాంటి స్టాక్ అయింది. కాబట్టి రిలయన్స్ కొద్ది కొద్ది వన్ కెన్ వెయిట్ ఫర్ అ కరెక్షన్. అంటే రీసెంట్లీ కూడా మనం అది 1260-1270 ఆ రేంజ్ లో రైట్స్ ఇష్యూ ఇచ్చారు. కాబట్టి రైట్స్ ఇష్యూ కూడా బాగా సబ్స్క్రైబ్ అయింది. అక్కడ నుంచి షార్ప్ గా పెరిగింది అబౌట్ 350 రూపీస్. వన్ కెన్ వెయిట్ ఫర్ ఓవరాల్ మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు స్వల్పంగా కరెక్షన్ ఉండొచ్చు, అక్కడ రిలయన్స్ కొనుక్కోవచ్చు, లేదా అది కూడా ఎస్ఐపి మోడ్ లో కొనుక్కోవచ్చు. సో ఇలా మనకి కొన్ని స్పెసిఫిక్ కంపెనీస్ విచ్ విల్ బికమ్ మెగా కంపెనీస్ అండి. రాబోయే రోజుల్లో మాత్రం సమ్ 5-7 కంపెనీస్ విల్ బికమ్ మెగా. అండ్ మనం ఇన్ఫోసిస్ వాళ్ళ మేనేజ్మెంట్ కామెంటరీ విన్నాం, డిజిటల్ కి ఎవ్రీబడి నౌ ఇట్స్ నో మోర్ అన్ ఆప్షన్, ఇట్ ఈస్ మ్యాండటరీ. ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్, ఎవ్రీ బిజినెస్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ టు బి డిజిటల్. గతంలో మనం చూసాం రీటైలింగ్ ఇన్ అమెరికా, ఒకప్పుడు ఇట్ వాజ్ ద హై స్ట్రీట్ ఫ్యాషన్ కానివ్వండి ఏమైనా కానీ, రీటైలర్స్ వర్ big money makers for shareholders as well as the companies themselves. But no more retailing space akada, retailing space matram and retailers like JC Penney and all completely bankrupt aipoyaru. CS Robur, JC Penney, 20 pedda pedda companies, so they have never given any mega returns. Endukante retailing baga perigindi, digital, people will start buying everything on the net, either on your mobile or on your laptop or in your desktop or so on and so forth. So digital transformation is here to stay, and adi work from home anandi, so chaala bandwidth kuda kavalsi vastundi, either for consumption of media or for working from home and having a telephone and having a mobile with high speed bandwidth. So andukani infrastructure provided to telecommunication as well as telecom companies. ఎందుకంటే భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియో ఇటువంటివి ఇక ముందర మనం ఓన్లీ టెలికామ్ కంపెనీస్ అని చెప్పుకోవడానికి వీల్లేదు. దే ఆర్ బై దెమ్సెల్స్ పేమెంట్ గేట్వేస్, దే ఆర్ బై దెమ్సెల్స్ ఈటైలర్స్, దే ఆర్ బై దెమ్సెల్స్ యూనో బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్. ఇప్పుడు రిలయన్స్ ఈస్ గోయింగ్ టు సెటప్ హ్యూజ్ డేటా సెంటర్స్ అండ్ దే ఆర్ గోయింగ్ టు బి కంప్లీట్లీ ఇన్ ఎవ్రీబడీస్ హోమ్ యాజ్ ఎ డైలీ యూజ్ సర్వీస్ ఆర్ ఎ ప్రోడక్ట్ కంపెనీ. సో బ్యాంక్ అవ్వచ్చు, మీడియా కంపెనీ అవ్వచ్చు, టెలికామ్ కంపెనీ అవ్వచ్చు, ఆర్ పేమెంట్ గేట్వే అవ్వచ్చు, ఇటువంటివన్నీ కూడా ఈ టెలికామ్ కంపెనీస్ విల్ గ్రాప్ ఏ షేర్. ఆర్ ఈవెన్ ఫిన్టెక్, ఫిన్టెక్ లో కూడా నాట్ ఓన్లీ బ్యాంకింగ్, దెర్ ఆర్ అదర్స్ ఆల్సో, మేబీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, దే కెన్ యాక్ట్ యాజ్ ఏజెంట్స్ టు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, స్టాక్ బ్రోకింగ్ కంపెనీస్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. సో డెఫినెట్లీ టెలికామ్ కంపెనీస్ ఆన్ ఎవ్రీ డిక్లైన్, దే ఆర్ గుడ్ బాయ్స్. సో ఇలా మనం గతంలో చెప్పుకున్నట్టు ఫ్రెష్గా మనం టెక్స్టైల్స్ గురించి చెప్పుకున్నాం. ఐ థింక్ ఇటువంటి వాల్యుయేషన్స్లో మనకి చాలా అరుదుగా దొరుకుతాయి. స్ట్రాంగ్ కంపెనీస్, ఎస్పెషలీ స్ట్రాంగ్ కంపెనీస్కి మనం మొగ్గు చూపాలి అండ్ బై ఆన్ ఎవ్రీ డిక్లైన్. స్ట్రాంగ్ హై ఎండ్ ఫ్యాషన్ కంపెనీస్ ఎందుకంటే వాళ్ళకి వాల్యూ ఎడిషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, దే విల్ కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్. సో ఆటోమొబైల్ కంపెనీస్ ఆన్ ఎవ్రీ డిక్లైన్, ఎస్పెషలీ టూ వీలర్ కంపెనీస్, ఈవెన్ దో రీసెంట్లీ పెరిగినా కానీ ఆన్ ఎవ్రీ డిక్లైన్, వన్ షుడ్ బై ఇట్ అండి. సో బీ ఆప్టిమిస్టిక్, బట్ ఐ వుడ్ సే కొద్దిగా కాషన్ నెక్స్ట్ 1-2 weeks లో ఉంచాలి. ఎందుకంటే మార్కెట్ అసలు చిన్న కరెక్షన్ లేకుండా కూడా స్ట్రాంగ్ గా పెరిగింది. కాబట్టి రీటైల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా కానీ లెవరేజ్ చేయకుండా కొనండి, ఆర్ 2 or 3 ప్రైస్ పాయింట్స్ లో కొనండి అని చెప్తున్నాము. అదే సేమ్ స్టాండ్ వి స్టిల్ మెయింటైన్ అండి. లేకపోతే ఎస్ఐపి మోడ్లో చేయండి, మ్యూచువల్ ఫండ్లో కాకుండా డైరెక్ట్ మార్కెట్లో అయినా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రకారం కొనండి. ఇన్ కేస్ ఒకవేళ బల్క్ మనీ మీరు కమిట్ చేసుకునే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో అంటాం మనం, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే ఫియర్ ఎవరికైనా ఉంటే మాత్రం ఒకటేసారి బల్క్ మనీ కమిట్ చేసి మాత్రం కొనద్దు. ఒకవేళ కొన్న స్ట్రాంగ్ కంపెనీస్, ఫ్రంట్ లైన్ కంపెనీసే కొనండి. ఇన్ కేస్ కొన్న తర్వాత స్వల్పంగా ఒక 5-7% 10% రియాక్షన్ వచ్చినా అటువంటి కంపెనీస్లో డు నాట్ ఫియర్. ఒకవేళ అటువంటి కరెక్షన్ వచ్చినప్పుడు సైకలాజికలీ భయపడి అమ్మేయద్దు, మళ్ళీ మనం లాసెస్ అయ్యేటువంటి. డెఫినెట్లీ హ్యావ్ ఫెయిత్, బైట్ ఇన్ 2 or 3 ప్రైస్ పాయింట్స్, వెయిట్ ఫర్ ఎ స్మాల్ కరెక్షన్ ఐదర్ సెక్టర్ వైజ్ ఆర్ స్టాక్ వైజ్ ఆర్ ఓవరాల్ మార్కెట్ వైజ్ కూడా. సో ఈ జాగ్రత్తలు పాటించి ఈ సెక్టర్స్లో ఎక్కడైనా డిక్లైన్స్ వచ్చినప్పుడు కొనుక్కుంటే ఐ థింక్ ఓవర్ ద నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఇంట్రెస్ట్ రేట్స్ డెఫినెట్లీ ఆర్ ఆన్ ద డిక్లైన్. ఇప్పటికే మనకు యావరేజ్ ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ అరౌండ్ 5-5.5%. సేవింగ్స్ బ్యాంక్ రేట్స్ ఆర్ ఎనీవేర్ బిట్వీన్ 3-3.5% మ్యాక్సిమం అది కూడా.
కాబట్టి ఇక ముందర ఇంట్రెస్ట్ రేట్స్ ఉండవు చాలా మంది దే విల్ హ్యావ్ టు ఫైండ్ ఆల్టర్నేటివ్ వేస్ సో అందుకని ఈక్విటీ మార్కెట్స్ లోకి చాలా డబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంది చాలా ఇన్వెస్ట్మెంట్స్ రీటైలర్స్ దగ్గర నుంచి కూడా ఈక్విటీ మార్కెట్స్ లోకి వయా మ్యూచువల్ ఫండ్స్ చాలా డబ్బు రాబోయే 2-3 ఇయర్స్ లో వస్తుంది ఈ కారణం వలన ఒకవేళ గతంలో ఈక్విటీ మార్కెట్స్ లో లేని వాళ్ళు కూడా ప్లీజ్ స్టార్ట్ యువర్ సేవింగ్స్ నౌ ఎందుకంటే మార్కెట్స్ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడే వెన్ ద మార్కెట్స్ ఆర్ డౌన్ ఓన్లీ వన్ షుడ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ సో స్టార్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ బీ సేఫ్ స్టిల్ లాక్డౌన్ అన్లాక్డౌన్ వచ్చేసింది లాక్డౌన్ తీసేసారా అని చెప్పి మాస్కులు పెట్టుకోకుండా గ్లౌజులు వేసుకోకుండా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి హైజీన్ పాటించకుండా మాత్రం ఉండద్దు వాష్ యువర్ హ్యాండ్స్ అట్లీస్ట్ 10 times అ డే ఆర్ వెన్ ఎవర్ యూ గో అవుట్ అండ్ కమ్ బ్యాక్ ఇన్ టు ద హోమ్ వాష్ యువర్ హ్యాండ్స్ శానిటైజర్ తీసుకెళ్ళండి మాస్క్ ఎప్పుడూ ధరించి వెళ్ళండి అండ్ స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అవి పాటించండి అండ్ బీ సేఫ్ అండ్ బీ హ్యాపీ అండ్ ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ